బుల్డోజర్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అఖిలేష్ ఘాటు విమర్శలు చేస్తే యోగి దానికి అంతకంటే ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఇంటి మ్యాప్కి అనుమతి ఉందా, బుల్డోజర్ను యోగి ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తుంది, బుల్డోజర్లకు బుర్ర ఉండదు కేవలం స్టీరింగ్ ఉంటుంది, బుల్డోజర్లతో నిందితుల ఎలాను కూల్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది, కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించాక ఎప్పటికైనా యోగి సర్కార్ తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెబుతుందా, కేంద్రంలో స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలనేది యూపీలో స్టీరింగ్ ఎవరి చేతిలో పెట్టాలని ప్రజలే నిర్ణయిస్తారు, 2027లో యూపీలో ఎస్పీ గెలిస్తే రాష్ట్రంలోని అన్ని బుల్డోజర్లు యోగి సొంత జిల్లా గోరఖ్పూర్ వైపు తీసుకెళ్లొచ్చు అంటూ అఖిలేష్ వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ పెట్టి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బుల్డోజర్ గుర్తు మీద గెలిపి చూపించాలంటూ సవాల్ విసిరారు. అయితే దీనికి యోగి అంతే ఘాటుగా స్పందించారు, అధికారం చేతికొస్తే సరిపోదు, బుల్డోజర్ నడపాలంటే నడిపే వ్యక్తులకు బుల్డోజర్ లాంటి దమ్ముండాలి అంటూ వ్యాఖ్యానించారు. సీఎం సొంత జిల్లా మీదకు బుల్డోజర్ను తీసుకొస్తానని అఖిలేష్ వ్యాఖ్యానిస్తే యోగి ధీటుగా బదిలిచ్చారు. 1334 మంది జూనియర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోర్మెన్ల నియామక పత్రాలు బుధవారం లక్నోలో అందజేసిన సందర్భంగా మాట్లాడారు. బుల్డోజర్లాగా ధైర్యంతో చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకే ఆ బుల్డోజర్ నడపగల సత్తా ఉంటుంది, నిరసనకారులు మాఫియా ముందు సాగిలబడే వ్యవస్థలకి బుల్డోజర్ నడిపేంత ధైర్యం ఉండదు, అంటే ప్రభుత్వాన్ని నడిపే ధైర్యం ఉండదు. టిప్పు అంటే అఖిలేష్ మళ్ళీ సుల్తాన్ కావాలనుకుంటున్నారు, మళ్ళీ ఎస్పీ చేతికి అధికారం రావడం కల్లా అంటూ విమర్శించారు.